నా పేరు రాము, ప్రకాష్ నగర్ సెకండ్ హ్యాండ్. మేము కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళం. నేను మున్సిపాలిటీలో వచ్చాను, నాయకు తీసుకు మేము ఎట్లా బతకాలి, మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఫీజులు లేపు చదువు లేదు, ఎప్పుడు ఏ కుదమ్మని ఇటు పీకిపోతే అన్నీ పడేసిపోతే మేము ఎట్లా బతకాలా, ఎందుకు తీసారని చెప్తారు. రోడ్డు కడ్డం అంట, రోడ్డుకి 43 ఏళ్ళ నుంచి అడ్డం లేని, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇలా కడ్డం మా అంగడి. మేము రోడ్డుకి అడ్డం ఉన్నామా, మీరే చూడండి, ఫుట్పాత్ రోడ్డు మీద కాలం మీద పెట్టుకుని బతుకుంటున్నాం. ఇన్ని ఏళ్ళు అడ్డం లేని, ఇప్పుడు ఎందుకు వచ్చింది అడ్డము అడిగారా? మరి అది అడిగాము. ఏమన్నా అడిగితే మాకు ప్రెషర్ ఎక్కువైంది అంగడి మీద. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, ఆ పిల్లోడు పేరు నవీన్ అంట, నవీన్ అడిగితే అన్నా మాది మీ వల్ల పొద్దున్నీ మాకు టార్చర్ అయింది, ఆ అంగడి తీపియాలా మీరు, తీపియాలా మీరు అని మాకు ఆడ వచ్చి కూర్చున్నాడు ఆయన. ఇక్కడ ఇంకా వేరే మంది తీపిచ్చారా? ఎవరు తీపిలేదు, మాది ఒక్కటే తీపిచ్చిన. ఎందుకు మీ ఒక్కరే చేశారంట? అది ఎందుకు తీపిచ్చినారో అది నాకు తెలియదు, కాకపోతే మీరే తీయాల, మీది ఒక్కటే తీయాల. మీ కొంతమంది ఏమంటే ఆరతి ఇచ్చినారు మీరు. ఎవరికి ఆరతి ఇచ్చారు? లోకేష్ గారికి ఇచ్చినామా? అయితే అది అది ఏందో వాట్సాప్ ఏందో పెడతారు చూడు, దాంట్లో పెట్టినారంట, చూపించినారు నాకు, ఇదో మీ దీంట్లో ఉంది చూడండి, అందుకే మీ అంగడి తీసుకున్నారు. ఎవరు చూపించారు? మున్సిపాలిటీ వాళ్ళు చూపించారు? కాదు, ఇంకా మీలాగా తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి ఉంది చూడండి అని చూపించారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమని చెప్పారు, ఎవరు ప్రెషర్ పెడుతున్నారని చెప్పినారు? కాకపోతే మా పేరు చేస్తే మాకు ఉద్యోగాలు పోతాయన్న మేము చెప్పాము, మీరే అర్థం చేసుకోండి అని.